చిట్చాట్ విత్ శారద. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు మీకు కొన్ని మోడల్స్ డిజైన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒకసారి మీకు వీడియో అప్లోడ్ చేశాను, మా మనవరాలి బర్త్డేకి విషెస్ చెప్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, దాంట్లో నేను మా మనవరాలికి నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడాను చూపించాను మీకు. కాకపోతే అది అంటే అది వేసుకుని మోడల్స్ తెలియట్లేదు అని అన్నారు. కొద్దిగా మళ్ళీ ఒకసారి చూపించండి, మోడల్స్తో తెలుస్తాయి అని చెప్పి అన్నారు. అందుకే ఈరోజు మీకు ఆ మోడల్స్ అన్నీ కూడాను మళ్ళీ చూపిద్దాం ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. ఇది వైట్ ఫ్రాక్ అండి, శ్రీహితకు చాలా బాగా నచ్చింది. ఇది నెట్ వచ్చి నెట్ క్లాత్ వైట్ అండ్ గోల్డ్ షైనింగ్తో ఉంటుందండి, క్లాత్ బాగుంటుంది. కాకపోతే మీటర్ 30 రూపీసేనండి, నాకు 3 మీటర్స్ పట్టింది వైట్. అలాగే నావీ బ్లూ క్లాత్ వచ్చి 1/2 మీటర్ సరిపోతుందండి, అది మీటర్ 150 అనమాట, బాగుంటుంది క్లాత్. అలాగే నేను డబల్ లైనింగ్ చేశానండి, ఒక లైనింగ్ వచ్చి శాటిన్, ఇంకో లైనింగ్ మామూలు కాటన్ అనమాట. శాటిన్ అనే 2 మీటర్స్ తీసుకున్నాను, అలాగే ఇది కూడా మామూలు కాటన్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. మొత్తం కలిపి 500లో ఈ డ్రెస్ అయిపోయిందండి. క్లాత్ వచ్చి విజయవాడ బేసిన్ రోడ్లో సంతోష్ షాప్లో తీసుకున్నామండి మెటీరియల్. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చి బ్రౌన్ కలర్ది బెనారస్ అండి, అలాగే గ్రీన్ కలర్ది కూడా బెనారస్సే. కొద్ది లైట్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీటర్ వచ్చి 120 రూపీస్ అండి. రెండు కూడాను సుమారుగా 2.5 మీటర్స్ పట్టింది, అంటే గ్రీన్ అండ్ స్నఫ్ కలర్ కలిపి తీసుకుని 2.5 మీటర్స్ పట్టింది. అంటే కుచ్చు పెట్టా కదా అందుకని. పైన నెట్ వచ్చి ఒక బ్లౌజ్ పీస్ అనమాట, అది అంటే నెట్ లాగా వచ్చినాయి. అది పీస్ 70 సెంటీమీటర్స్ ఉంటుంది, ఆ పీస్ వచ్చి నాకు 30 రూపీస్ పడింది అనమాట. ప్యాంట్ వచ్చి అంబ్రిల్లా ప్లాజోన్ అండి, ప్లాజోని అంబ్రిల్లా షేప్లో కట్ చేశాను. అలాగే షోగా ఉంటుందని కింద రఫిల్ కూడా పెట్టాను అనమాట, అంటే గ్రీన్తో మ్యాచింగ్ బాగుంటుందని రఫిల్ పెట్టాను. అలాగే పైన గ్రీన్ క్రాప్ టాప్ అండి, పైన బ్రౌన్ కలర్ నెట్తో 2 లేయర్స్ పెట్టాను. ఇది ధోతి టైప్ ఫ్రాక్ అండి, పైన నెట్ వర్క్ ఉన్నది తీసుకున్నాము, కింద అని రాసుల క్లాత్ తీసుకున్నాము. పైన వచ్చి 1/2 మీటర్ సరిపోయింది, అది మీటర్ 150 బాడీకి వేసింది. కింద రాసుల క్లాత్ వచ్చి మీటర్ 100 రూపీస్ అనమాట, అంటే మొత్తం కలిపి సుమారుగా 300లో అయిపోయిందండి. ఈ డ్రెస్ విజయవాడ రమా క్లాత్ షూస్లో తీసుకున్నామండి ఈ మెటీరియల్. నెక్స్ట్ ఈ క్లాత్ వచ్చి మీటర్ 1.5 మీటర్ పట్టిందండి, కింద డిజైను అది వచ్చి మీటర్ 150 రూపీస్, పైన నెట్ క్లాత్ వచ్చి మీటర్ 100 రూపీస్ అనమాట, మొత్తం 2.5 మీటర్స్ పట్టిందండి. ఇది మెటీరియల్ కూడా రమా క్లాత్ స్టోర్స్లోనే తీసుకున్నామండి. ఈ డ్రెస్ వచ్చేసి లెహంగా టైప్ అండి, రఫిల్స్ లాగా కావాలని అలా స్టిచ్ చేశాను. అంటే 2 క్లాత్స్ తీసుకున్నాము, ఒక్కొక్క క్లాత్ 4 మీటర్స్ ఉంటుంది, వాళ్ళు 4 మీటర్స్ క్లాత్ 250 రూపీస్ చొప్పున అమ్ముతున్నారనమాట, అందుకని 2 కలర్స్ తీసుకొని స్టిచ్ చేశాను. దీనికి మనకు సుమారుగా 600-700 అయిందండి, అంటే క్లాత్ వచ్చే 500 అయిపోయింది. మళ్ళీ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేయడం కదా, లేస్ కూడా వేశాను మళ్ళీ చున్నీకి. ఇది ప్యూర్ కాటన్ అండి, ఇది 4 మీటర్స్ పట్టింది, మొత్తం అంబ్రిల్లా టైపే కావని 2 టైప్స్గా కట్ చేయాలన్నమాట, అందుకని ఇది 4 మీటర్స్ పడుతుంది క్లాత్. మొత్తం మీటర్ వచ్చేది 100 రూపీస్, సుమారుగా మనకు లైనింగ్తో కలిపి 500 అవుతుందండి ఈ డ్రెస్. చూసారు కదా ఎంత గేర్ ఉందో, బాగా గేర్ ఎక్కువ వస్తుంది ఇది. ఇదే మోడల్ మనం సిల్క్లో కుట్టుకుంటే ఇంకా మోడల్ బాగుంటుందండి. నేను ఫస్ట్ కాటన్ మీద చేశాను ఎక్స్పెరిమెంట్. నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడాను మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు కనుక ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.